నవ్వుతాడు ప్రసంతం ఎక్కిరిస్తాడు 2017 లో ఒకరోజు ఇట్లా మీటింగ్ పెట్టిండు కేసీఆర్ ఏడ పెట్టిండు ప్రగతి భవన్ లో మీటింగ్ పెట్టిండు నేను కూడా ఇట్లా అప్పుడప్పుడు టీవీలలో ఉంటే చూస్తుంటా సార్ ఏం మాట్లాడుతున్నాడో మనం ఏం తెలుస్తుందో చూద్దామని మైక్ పట్టుకోగానే మొదటి మాటిండు నాకు అర్థం కాలేదు ఇందాక బాబురాయుడు పరిస్థితి లెక్క నా పరిస్థితి కూడా జనసే భాగమైంది కేసీఆర్ మైక్ పట్టుకోగానే ఏమన్నాడు ప్రగతి భవన్ లో నీడకేమని మాట్లాడాడు ఎండలుంటేనంట ఎండ దెబ్బ కొట్టిందేమో అనుకుంటుంది మొదటి మాటనే ఇట్లా అందరు రైతులు కూర్చోబెట్టి మొదటి మాట 2017 నవంబర్ లో ప్రగతి భవన్ లో చెప్పిండు ఏమని అసలు కేసీఆర్ అనే తోడు ఎందుకు పుట్టిండా అని చెప్పి మొత్తం దేశమే ఆశ్చర్యపోతుందట తర్వాత అన్నాడు ముందుగా దేశం అన్నాడు తర్వాత అన్నాడు ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చటంటే అసలు దేశం కాదు మొత్తం ప్రపంచమే ఆయమైతుందో అన్నాడు అబ్బ ఇంత మంచి మాట ఏం చెప్తాడని నేను కూడా కొద్దిసేపు తల నిట్టిట్లా అనుకొని చక్కగా చూద్దామని చూస్తున్నా ఏం చెప్పిండు వచ్చే పండ నుంచి అంటే నవంబర్ లో మీటింగ్ అంటే వచ్చే యాసంగి నుంచి ప్రతి రైతుకి ఇట్లా ప్రతి పనులకి ఆ పక్కన ఈ పక్కన వాళ్ళు ఇద్దరు పెట్టుకుంటాడు అని పెట్టుకొని ఎంత అవుతుంది ప్రతి వచ్చే పంట నుంచి రైతులకు ఎరువులు ఇస్తే ఎంత అవుతుందో అంటాడు ఈయన ఏదో నోటికి వచ్చింది చెప్పేస్తాడు 10,000 కోట్లు అయితే సార్ అన్నాడు ఆ పక్కన ఉన్న ఆయన ఈయన ముందుగా ఆయనకి చెప్పింది లేదు ఆయనకి యూరియా బస్తా ధర కూడా తెలియదు ఆయన కానీ ఆయన చెప్పాడు పక్కన ఉన్న ఆయన మా అంటే 10,000 కోట్లు అవుతుందో అన్నాడు ఇంతకు ముంచట ఏంటంటే 2017 యాసంగి పంట నుంచి రైతులందరికీ ఫ్రీగా యూరియా దుక్కి మందు ఏది అయితే అది మొత్తం రైతులకు టోటల్ గా ఫ్రీ ఇస్తా అన్నాడు అన్నాడు అనలేదు అనకపోతే నేను పంపిస్తాను మీ ఫోన్లలో జరిగి చూసుకోరు ఒకసారి ఎప్పుడు చెప్పిండి ముచ్చడు 2017 నవంబర్ లో చెప్పిండు 2017 నవంబర్ లో యాసంగి మొదలుకుంటే 18, 19, 20, 21 4.5 సంవత్సరాలు పోయినాయి ఏడాదికి 2 పంటలు లెక్క పెడితే ఎన్ని పైసలు బాకీ ఉన్నాడు కేసీఆర్ మనకి అప్పుడు 8 పంటలలో ఎంత కొన్నవే యూరియా 4 బస్తాలు కొన్నవా 4 బస్తాల యూరియా ఖరీదు నీ కేసీఆర్ ఇవ్వాలి కదా ఇవ్వలేదా ఇప్పుడు రోడ్లకు వచ్చినప్పుడు లెక్క పెట్టి అడుగు ఇయ్యడు ఆయన 2017 నుంచి ఇవ్వాలి దాకా రైతులు యూరియా వచ్చింది వచ్చిందని ఎదురు చూస్తూనే ఉన్నారు జూటా మాట చెప్పాలంటే అబద్ధాలు మాట్లాడాలంటే జుమ్లా వేయాలంటే అబద్ధాన్ని నిజంగా ప్రజెంట్ చేయాలంటే అది టీఆర్ఎస్ తోటి మాత్రమే అవుతుంది నరేంద్ర మోడీ గారు చెప్పింది మాత్రమే చేస్తాడు నాతోటి రైతులంటే అది మాత్రమే చేసుకుంటూ వచ్చేటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇది మీకు నాకు మధ్యలో ఉన్నటువంటి తేడా మీకు రాజకీయం చేయాలని చెప్పుంది నేను పిలిచిన దుబ్బాకకు రమ్మన్న వచ్చిర్రు మావలు కొట్టి పంపిస్తే అసలు ఏం చేయాలని అర్థం కాలే హుజురాబాద్ కొత్తమన్నారు వచ్చిర్రు మంత్రులు వచ్చిర్రు పైసలు వచ్చినాయి మెసేజ్లు వచ్చినాయి దళిత మంది వచ్చింది అయినా ప్రజలు మాత్రం కేసీఆర్ వ్యతిరేకంగా ఉన్నారు అప్పుడు కేసీఆర్ కి అనుమానం వచ్చింది నేను ఇన్ని పైసలు ఇస్తున్నా ఇంత మంచిగా చేస్తున్నా అసలు ఎందుకు నాకు ఓట్లు వస్తలేవు అని సార్కు డౌట్ వచ్చింది అప్పుడు ఇందాక మా ప్రేమేందర్ అని చెప్పినట్టు వాడు ఏకేనా పీకేనా కేకేనా నాకు తెలియదు కానీ కొన్ని తోలుకొచ్చుకున్నారు ఢిల్లీకి వాళ్ళకి హిందీ రాదు ఈయనకు సంస్కృతం రాదు అన్నట్టు ఉంటుంది వాడు వచ్చి లెక్కలు చెప్పిండంట 7 కు 119 నియోజకవర్గాలు తిరిగి వచ్చిన సార్ మీ ఎమ్మెల్యేలు బాగున్నారు ఒక ఆయన 5 ఎకరాలలో ఇల్లు కట్టుకున్నాడు ఒక ఆయన 2 ఎకరాలలో ఇల్లు కట్టుకున్నాడు ఒక ఆయన 50 ఎకరాలలో బాబోజు కట్టుకున్నాడు ఒక ఆయన గోదావరి ఇసుక మొత్తం అమ్ముతున్నాడు ఒక ఆయన విజయవాడ టోల్ గేట్ మొత్తం అమ్ముతున్నాడు మీ ఎమ్మెల్యేలు చెప్పులు లేని వాళ్ళు జీరు పాయింట్లు దిక్కు లేని వాళ్ళు ఇవాళ ఒక్కొక్కడు 1000 కోట్లకు వచ్చింది సార్ మీ వల్ల లెక్క మొత్తం తింటే తిప్పి కొడితే 30 మంది గెలవరు సార్ అని చెప్పిండు ఎంతమంది 30 మంది కూడా గెలవరు సార్ అని చెప్పిండు సార్ అనుకున్నాడు అప్పటిదాకా వీడుండే ఎత్తు మీద ఏంటి ఇంత వేస్తేనే నాకే వస్తాయో అనుకున్నాడు పీకే తీసుకుపోయి కాగితం ముంగట పెట్టంగానే సార్ 3 అంతస్తుకెళ్ళి భూమి మీదకి వచ్చిండు మరి ఏం చేయమంటావు అని అడిగిండట పీకే సార్ నువ్వు అప్పుడప్పుడు పోయి ఆ మోడీ అనే ఆయన తింటూ నువ్వు చేసిన తప్పులన్నీ వాళ్ళ మీదకి నెట్టేసేయి బీజేపీ బాగా బదనాం చేయి గట్లయితే నువ్వు గెలుస్తావు అని చెప్పిండు అవి అందుకని ఈ జనవరి నెల నుంచి కొత్త పంచాయతీ పెట్టిండు ఊరూరులో రైతులు ఉంటారు రైతు అమాయకుడు రైతు నమ్ముతాడు నమ్మితే ఓటేస్తాడు నమ్మితే ప్రాణం ఇస్తాడు ఒక్కసారి మాటిస్తే రైతు మాట తప్పడు కాబట్టి ఇక రైతుల మనసుల్ని ఖరాబు చేయాలని వాళ్ళ మెదడులో బీజేపీ మీద విషం నింపాలని ఎట్లా పోరగాలని మార్చలేం అక్క చెల్లెలని మార్చలేం కొన్న ఉత్తరప్రదేశ్ లో చూసిరు ఉత్తరాఖండ్ లో చూసిరు మహిళా సోదరి వాళ్ళంతా క్యూ కట్టి కమలం ముందు కొట్టేసిరు
ఎందుకంటే అక్కయ్యలకు అన్నిటికంటే ఇష్టమైంది ఏంటంటే ఎందుక పువ్వు అంటే ఇష్టం ఉంటుంది. జనరల్గానే అక్కయ్యలకు పువ్వులు అంటే ఎక్కువ ఇష్టం ఉంటాయి. దాన్ని ఇంకా నరేంద్ర మోడీ గారిని చూసిన తర్వాత కమలం గుర్తు దిక్కే ఓట్లు వేస్తుంది. ఉత్తరప్రదేశ్ లో మైనారిటీలు ఎక్కువ ఉన్న చోట ఉత్తరాఖండ్ అయితే మీరు మూడు సార్లు ముఖ్యమంత్రిని మార్చారు, అసలు మీరు ఎట్లాగెత్తారమ్మయ్య అన్నారు. ఉత్తరాఖండ్ లో గెలిచినాం, ఉత్తరప్రదేశ్ లో గెలిచినాం, గోవాలనైతే కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసారు, ఒకరోజు ముందే ఢిల్లీకి వెళ్ళి వచ్చారు. చిదంబరములు, ఆంటోనీలు, దిగ్విజయ్ సింగ్లు కద్దర్మట్టలు తదులుకొని ఇక రేపే మేము గోవాలో ప్రమాణ స్వీకారం చేస్తామని వచ్చారు. గోవాలో పోయిన తప్ప బీజేపీకి పట్టాలు ఉంటే ఈ తప్ప ఇరవై ఇచ్చారు. ఇవన్నీ ఎట్లా వచ్చినాయంటే మా అక్క జల్లెలందరూ కూడా నరేంద్ర మోడీ గారి పాలనలో ఈ దేశం సుభిక్షంగా ఉందని లైన్ కట్టి ఓటేశారు. కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీ ఐదింట్లో నాలుగు రాష్ట్రాల లోపల గెలిచింది. ఇవన్నీ చూసిండు కేసీఆర్. ఏం చేయాలో అర్థమైతే లేదు. అక్క జల్లెలు ఇంటలేరు, జీన్ పాయింట్ వేసుకున్న పోరలు ఇంటలేరు, నడి వయసులు ఇంటలేరు, నిరుద్యోగులు ఇంటలేరు, ఉద్యోగాలు ఇంతమంటే కూడా ఎవరు ఇంటలేరు నా మాట. ఇక మిగిలిన ఎవరు అంటే అమాయకంగా దొరికింది రైతులు. కాబట్టి రైతుల మనసుల్ని ఖరాబు చేద్దామని వాటి ఓటలేరు, వాటి ఓటలేరు, వాటి ఓటలేరు. మరి మీ మామూలు ఎవరు పట్టుకు, కేసీఆర్ మామూలుగా వాళ్ళు ఎవరు పట్టుకు, నాకు డౌట్ ఎప్పటి నుంచో. అసలు నీ పామూలు ఏం పండుతున్నాయి, ఎంత పండుతున్నాయి, నువ్వు ఏ మార్కెట్ లో అమ్మినావు, క్వింటల్కి ఎంత అమ్మినావు, బెండకాయ ధర ఎంత, వంకాయ ధర ఎంత, కాప్సికన్ ధర ఎంత? ముందుగానే శ్వేతపత్రం ఈసారి అడగాలి. ఎందుకంటే వ్యవసాయం చేస్తే ఎకరానికి కోటి రూపాయలు వస్తాయని చెప్తాడు కేసీఆర్. అవ మీరు అంత వ్యవసాయం చేస్తున్నారా తాత, మీరు అంత వ్యవసాయం చేస్తున్నారా, వ్యవసాయం చేస్తున్నారా? వ్యవసాయం చేస్తే ఎకరానికి కోటి రూపాయలు వస్తే మిరియాల గుడలు ఎప్పటి నుంచో రైస్ మిల్లు ఉన్నాయి, దగ్గర దగ్గర నూరు రైస్ మిల్లు ఉన్నాయి. ఇక వంకాయ 170 అని చెప్తున్నారు. వంకాయలు, బెండకాయలు, ఆలుగడ్డలు వండి చమ్మితే ఎకరానికి కోటి వస్తే మరికి తాత 50 ఏళ్ళకే వ్యవసాయం చేస్తున్నాడు. ముసలమ్మ 50 ఏళ్ళ కూడా వ్యవసాయం చేస్తుంది, ఆడికి వస్తున్నాయి మరి ముసలాంటి తెచ్చిన పైసలన్నీ. మా అక్క ఏళ్ళ మెడల, మా అమ్మల మెడల, మా సమస్తు బంగారం లేదు ఉన్నదా? ఇలాగ ముంగడి వరసలు ఉన్న ముగ్గురు ఉన్నట్టుంది, ఎనకాల ఉన్నదకైతే ఎవరు కనబడతలేదు. మాసం బంగారం కూడా వ్యవసాయం చేస్తే ఎకరానికి కోటి రూపాయలు వచ్చేది కరెక్ట్ అయితే ఏ ఏళ్ళకోలేదు ఏడుకోలే. మరి మా కోట్ల రూపాయలు అని అడగాలి కేసీఆర్, అడగాలనే వద్దా? 7542 మంది రైతులు తెలంగాణ వచ్చిన 7 ఏళ్ళ కొని చచ్చిపోయి, ఎందుకు చచ్చిపోయిన? వ్యవసాయం చేస్తే ఎకరానికి కోటి వచ్చేది కరెక్ట్ అయితే 7592 మంది రైతులు ఎట్లా చచ్చిపోయినారు కేసీఆర్ అని అడగాలి. ఇగో ఇవన్నీ పక్కకు పోవాలని, కవితకు ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చినామని అడుగుతారని, రేపు మాపో బిడ్డలు మంత్రి ఎందుకు చేసినామని జనం తిరగబడతారని ఈ మాయ మాటలు, మోసపూరితమైనటువంటి మాటలతోటి కేసీఆర్ గారు మన ముందుకు వస్తారు. అందుకని భారతీయ జనతా పార్టీ ఎర్ర జెండల మీ కష్టమైన మీ ఊర్లలోకి వెళ్ళి రైతుల్ని 10-10 మందిని జమ చేసుకొని వీడికి తీసుకొచ్చి రేపు పోయినాక అసలు కసీర్కాడ పంచాయతీ చెప్పాల్సింది మీరే. కాబట్టి జరంత కష్టమైన మిమ్మల్ని అందరినీ ఇక్కడ జమ చేసి 4 విషయాలు చెప్పుకోదామని మేము ఇక్కడికి రావడం జరిగింది.